अल्लूर सीतारामराजु जिला जीकेवीडी मंडलम पोलीस स्टेशन नुंडी बदली एसएस शेख समीर को तोटि सिब्बंदी घन वीडुकोलु पलिकारु। जीकेवीडी मंडलंलो रेंडु संवत्सरालु विधुलु निर्वहिंचिन आयन प्रजल्लो मंची गुर्तिंपुनु पोंदुकुन्नारु। सीए अशोक कुमार आयनను घनंगा सत्करिंचारु। అంటే ఇంటీరియర్ గ్రామాలకు కూడా చాలా దగ్గర అయ్యాడనమాట। ఫస్ట్ ఒక 3-4 మంత్స్ అంటే చలి వాతావరణం ఆటలు వెళ్ళలేకపోయాడు, కానీ తర్వాత అన్ని గ్రామాలు కూడా తిరిగాడు। వాళ్ళందరికీ దగ్గరే ఇప్పుడు ఎస్ఐ గారికి వాళ్ళే వచ్చి ఏదైనా చెప్పుకునే పరిస్థితి। ఇక్కడ లోకల్ యూత్ కానీ వాళ్ళంతా కూడా సార్ బాగా మింగిల్ అయ్యారు। ఇటువంటి టైంలో నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది అనే టైంలో ఆయన అంటే నాకు కొంత బడ్డెన్ తగ్గుతుంది కదా అని చెప్పి అనుకున్నాం। ఆ టైం ఆయన వెళ్ళిపోవడం నాకు కొంత ఇబ్బంది అయినా ఆయన హెల్త్ రీచార్ వాళ్ళ మదర్కి కూడా కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, దానివల్ల ఆయన వైజాగ్ సిటీకి రిక్వెస్ట్ మీద వెళ్తున్నారు కాబట్టి దాన్ని మనం ఇబ్బంది పెట్టకూడదని చెప్పి మేము ఏ రోజు కూడా నేను కానీ అంటే ఎస్పీ సార్ మెయిన్ దీనికి అందరికీ కూడా సారే ఆయనకున్న ఇబ్బందిని ఎటువంటి పరిస్థితుల్లో మనం ఇబ్బంది పెట్టకూడదని చెప్పి ఆయనకి ఆల్టర్నేటివ్ కోసం ఆయన ప్రయత్నిస్తూ ఫస్ట్ 3 నెలల నుంచి ప్రయత్నిస్తే ఇప్పుడు 1 ఇయర్ దాదాపు అయిపోయింది। ఇప్పుడున్న అంటే అనేది కొంచెం తెలుసుకోవడం కష్టం, దానికి మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి। అయితే సమీర్ నేను జాయిన్ అయిన ఒక 20 డేస్ తర్వాత ఇక్కడ జాయిన్ అయ్యారు, జూలై నెలలో లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యేటప్పుడు ఇక్కడ వెదర్ చూస్తే ఫుల్ వర్షాలు పడుతున్నాయి, అప్పుడు బాగా చల్లగా మనం నార్మల్గా ఉండే పర్సనే తట్టుకోలేని పరిస్థితుల్లో మేము అప్పుడే కొత్తగా రావడం అటువంటి పరిస్థితులు ఉన్నాయి। ఆ టైంలో సమీర్కి ఇష్నోఫిలియన్ సైనస్ ప్రాబ్లం ఉంది, అంటే మామూలు వాతావరణం చల్లగా ఉంటేనే తట్టుకోలేని పరిస్థితి అనమాట। అటువంటిది ఇక్కడ ఈయన ఈ వాతావరణాన్ని తట్టుకోవడానికి చాలా స్ట్రగుల్ ఫీల్ అయ్యాడు, ఇబ్బంది పడ్డాడు। వాళ్ళ మదర్ వాళ్ళు కానీ పేరెంట్స్ కానీ వచ్చి లేదంటే నాకు ఫోన్ చేసి ఎలా ఉన్నాడు సార్ మామూలు చలే తట్టుకో ఆయన పడదు ఇబ్బంది పడతాడని చెప్పి దానితో పాటు ఆయనకి ఒక 3 ఇయర్స్